ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం యూనిఫామ్స్ ఇవ్వడం కానివ్వండి అధ్యక్ష సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం అందించడం ఇవన్నీ నిర్ణయాలతోని సమాజంలో చాలా మంది ప్రభుత్వ పాఠశాల వైపు తిరిగి చూస్తున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు అధ్యక్ష మాకు ప్రభుత్వ పాఠశాల వైపు ఇంతమంది ఒక సంవత్సరంలో 3 లక్షల మంది మన సైడ్ తిరిగి చూస్తున్నప్పుడు ప్రైవేట్ పాఠశాలలో చదువు చెప్పించడానికి అలా ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఒకసారి ప్రైవేట్ పాఠశాలలో ఫీజుని కొంత ఇష్టానుసారంగా పెంచకుండా ఉండేటట్టు వాళ్ళ సైడ్ ఒక సైడ్ ఆలోచిస్తూ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న వాళ్ళకి ఎందుకంటే ఇందులో 3 లక్షల మందిలో చాలా మంది ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలే వచ్చి మళ్ళీ ప్రైవేట్ మన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవడం జరిగింది అధ్యక్ష అలా మన మీద నమ్మకం విశ్వాసంతో వస్తున్న పిల్లలకి వాళ్ళు నమ్ముకున్నట్టు వాళ్ళకి కావాల్సిన విధంగా బోధన చేయాలి వాళ్ళకి కావాల్సిన విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి దాని గురించి ఆలోచించండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రధానంగా ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలనుకుంటున్న పిల్లలు ఏ విధంగా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు దానికి సంబంధించి అన్ని నిర్ణయాలు కూడా తీసుకోమని ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇవన్నీ నిర్ణయించమని చెప్పడం జరిగింది అధ్యక్ష ప్రభుత్వ పాఠశాలల ఊరికే రిపేర్ అంటే ఏదో ఒకటి రిపేర్ చేయడం కాదు అందులో ఉన్న అన్ని కూడా రిపేర్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఒక వైర్ వేలాడుతూ ఉంటుంది ఒక దగ్గర ఫ్యాన్ ఊడిపోయి ఉంటుంది ఒక దగ్గర కిటికీ రేకలు ఊడిపోయి ఉంటాయి కలర్ అంత పోయి ఉంటుంది బోర్డు కూడా అంత పాడైపోయి ఉంటుంది అట్లా కాకుండా ప్రైవేట్ పాఠశాలకు పోతే ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు ఉంటారో అదేవిధంగా మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన పిల్లలకు కూడా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం అధ్యక్ష దాని దృష్టిలో పెట్టుకొని సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష గౌరవ మంత్రివర్యులందరూ సబ్ కమిటీలో ఉండడం జరిగింది అధ్యక్ష మంత్రులు గౌరవ మంత్రివర్యులందరూ కూడా సబ్ కమిటీలో నిర్ణయించి ఈ మన ఊరు మనబడి అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది అధ్యక్ష దీంట్లో సబ్ కమిటీలో చాలా విషయాలు చర్చించడం జరిగింది అధ్యక్ష దాంట్లో దాదాపుగా ఈ సంవత్సరం మనకు కేటాయించిన 7289 కోట్లలో 3 సంవత్సరాలలో చేయాలనేది నిర్ణయించడం జరిగింది అధ్యక్ష బట్ స్కూలు సెలెక్ట్ చేస్తున్నప్పుడు గౌరవ శాస్త్రసభ్యుల ద్వారానే తీసుకోవాలని ఒక మూమెంట్లో ఆలోచించినా కూడా ముందు హైయెస్ట్ స్ట్రెంత్ ఏది ఉంటే అవి తీసుకుంటే బాగుంటుంది గౌరవ శాస్త్రసభ్యుల ద్వారా తీసుకుంటే కొంత లోకల్లో కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న తీసుకోవాలనే ఆలోచనతోని యూడైస్ లో ఉన్న స్ట్రెంత్ను బేస్ చేసుకొని నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో 12 అంశాలు తీసుకోవాలనేది సబ్ కమిటీ నిర్ణయం చేయడం జరిగింది అధ్యక్ష ఈ 12 అంశాలన్నీ కూడా ఇంతకుముందు ఆన్సర్లు చెప్పినట్టు అధ్యక్ష 12 అంశాలమే తీసుకోవడం జరిగింది అధ్యక్ష దాదాపుగా 26,000 స్కూల్స్ మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష ప్రైమరీ అప్పర్ ప్రైమరీ హై స్కూల్ అధ్యక్ష ఇంచుమించు 22 లక్షల మంది పిల్లలు చదువుతున్నారు అధ్యక్ష దీన్ని 3 విడతల్లో అమలు చేయాలని ఆలోచిస్తున్న సందర్భంలో మండలాన్ని యూనిట్గా తీసుకోవడం జరిగింది అధ్యక్ష గౌరవ శాస్త్రసభ్యులకి రివ్యూ చేసుకోవడానికి అధ్యక్ష మండలాన్ని యూనిట్గా తీసుకోవడం మండల్లో కూడా ప్రైమరీ స్కూల్ తీసుకున్న అప్పర్ ప్రైమరీ స్కూల్ తీసుకున్న హై స్కూల్స్ తీసుకున్నా కూడా హైయెస్ట్ స్ట్రెంత్ ఉన్న స్కూల్స్నే మొదటి విడతలో తీసుకోవాలని తీసుకోవడం జరిగింది అధ్యక్ష మండల్ యూనిట్గా కూడా 35% స్కూల్ తీసుకోవాలని అధ్యక్ష 35%లో కూడా ఈరోజు మనం 35% అప్పర్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే 35% ప్రైమరీ స్కూల్స్ ఉంటే 35% స్కూల్స్ హై స్కూల్స్ ఉంటే 35% ఓవరాల్గా 35% స్కూల్స్ తీసుకోవాలని అధ్యక్ష మిగిలినవి 2 విడత 3 విడతలు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష మొదటి విడతలు అధ్యక్ష 9123 స్కూల్స్ను 3497 కోట్ల ఖర్చుతో మొదలుపెట్టాలని మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష దీంట్లో దాదాపుగా 60% స్ట్రెంత్ పిల్లల స్ట్రెంత్ 60% కవర్ అవుతుంది అధ్యక్ష ఒక్క విడతలోనే 9000 స్కూల్స్ తీసుకున్న 60% స్ట్రెంత్ కవర్ అవుతుంది అధ్యక్ష ఈ 12 అంశాలకు సంబంధించి గౌరవ శాసనసభ్యులందరికీ కూడా ఐడియా ఉంది అధ్యక్ష ఎందుకంటే గౌరవ జిల్లా మంత్రివర్యుల ఆధ్వర్యంలో ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసుకొని ఒక్కొక్క ఇష్యూ కూడా డిస్కస్ చేయడం జరిగింది అధ్యక్ష ఒకటి టాయిలెట్స్ అధ్యక్ష స్కూల్కి వెళ్ళినప్పుడు టాయిలెట్స్ ఉన్నా కూడా రన్నింగ్ వాటర్ లేక అవి అట్లా ఖాళీగా పడి ఉంటాయి అధ్యక్ష పడవ పడి ఉంటాయి పిల్లలు వాడుకోవడానికి అవకాశం లేని పరిస్థితులలో కొన్ని ఉన్నాయి కొన్ని ప్లేసెస్లలో పిల్లల స్ట్రెంత్కి అనుగుణంగా టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఉంది అధ్యక్ష ఉదాహరణకి మన హైదరాబాద్ చుట్టుపక్కల చాలా స్ట్రెంత్ ఉంది అధ్యక్ష అర్బన్ ఏరియాలలో అంటే హెడ్ క్వార్టర్స్లలో జిల్లా హెడ్ క్వార్టర్స్లలో హైదరాబాద్ చుట్టుపక్కల చాలా స్ట్రెంత్ కూడా ఉంటుంది అధ్యక్ష అట్లాంటి స్కూల్స్లలో
స్ట్రెంత్ తగ్గట్టు టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలని రన్నింగ్ వాటర్ ఉండేటట్టు కంపల్సరీ తీసుకోవాలని ప్రతి టాయిలెట్ దగ్గర పైన కూడా ట్యాంక్ ఏర్పాటు చేసి నిల్వ పెట్టుకొని రన్నింగ్ వాటర్ తోనే ఉండాలని ఆ టాయిలెట్ పక్కన పిల్లల చేతులు కడుకోవడానికి కూడా వాష్ బేసిన్ కూడా ఏర్పాటు చేయాలనేది ఇవన్నీ ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఎలక్ట్రికల్ సంబంధించి స్కూల్లో క్లాసులలో వైర్లన్నీ వేలాడుతుంటాయి అధ్యక్ష చేయాలని ఓవరాల్గా జిల్లా కలెక్టర్ గారు జిల్లా మంత్రి గారు మాత్రం మానిటరింగ్ చేస్తారు అధ్యక్ష దయచేసి దీంట్లో జాగ్రత్తలు తీసుకోమని ఇన్వాల్వ్ కమ్మని మరొకసారి గౌరవ శాసనసభ్యులందరినీ కోరుతా ఉన్నాను అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంకొక నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష నిజంగానే చాలా మంది ప్రైవేట్ పాఠశాలల వైపు ఎందుకు తిరిగి చూస్తున్నారు దానికి కారణాలు వెతకాలి కదా దాన్ని ఆలోచించాలి కదా అని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆలోచన ప్రకారం అధ్యక్ష మామూలుగా ఏదో స్కూల్కి వస్తున్నారు పిల్లలు వెళ్తున్నారు అని కాకుండా మన స్కూల్స్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఒకటైతే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టాలి కరికరంలో కూడా మార్పులు తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అధ్యక్ష ఎందుకంటే పేద వర్గాల పిల్లలకి అభివృద్ధిలోకి రావాలంటే సమాజంలో పోటీ పట్టేట తయారు చేసిన బాధ్యత మన మీద ఉందనేది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచన అధ్యక్ష ఈరోజు సమాజం ఎట్లయిపోయిందంటే అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం అనేది హోదాకు చిహ్నంగా మారిపోయింది అధ్యక్ష ఇంగ్లీష్ మీడియం చదివితేనే ఉద్యోగాలు వస్తాయని ఇంగ్లీష్ మీడియం చదివితేనే పోటీ ప్రపంచం తట్టుకోగలుగుతామనే భావన సమాజంలో ఉంది అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష సంపన్న వర్గాలు కానీ ఉన్నత వర్గాలు ఉద్యోగస్తులు విద్యావంతులు అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించడంతో రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవులు కూడా వాళ్ళ పిల్లల్ని కడుపు కట్టుకుని ఇంగ్లీష్ మీడియం చదివించాలనే ప్రయత్నంలో ప్రైవేట్ స్కూల్ బాట పడతా ఉన్నారు అధ్యక్ష సో ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అధ్యక్ష ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూల్స్లలో గురుకులాలలో వస్తున్న ఫలితాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అధ్యక్ష దానికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాం దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు వస్తున్న ఇబ్బందులు ఏంటి దానికి సంబంధించి కూడా బాగా పరిశీలించి దీన్ని ఇంప్లిమెంట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించి సబ్ కమిటీ వేయడం జరిగింది అధ్యక్ష క్యాబినెట్లో ఉన్న గౌరవ మంత్రివర్యులందరూ కూడా సబ్ కమిటీలో ఉండి వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఎందుకంటే ఆ బడుగు బలహీన వర్గాల పిల్లలు మన దగ్గర చదువుకోవడానికి వస్తున్నప్పుడు మన పిల్లల చదువు పట్ల ఎంత జాగ్రత్త తీసుకుంటామో వాళ్ళకు కూడా అదే జాగ్రత్తతో ఇంప్లిమెంట్ చేయాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో సబ్ కమిటీ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది అధ్యక్ష ఈ ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేయడంలో వచ్చే విద్యా సంవత్సరం నుండి ఫస్ట్ క్లాస్ నుండి ఎయిత్ వరకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష 2023-24లో 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని 24-25లో 10th క్లాస్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలనేది సబ్ కమిటీ ఇచ్చిన ఆదేశం విద్యాశాఖ అమలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష తర్వాత వాళ్ళకి సంబంధించిన బుక్స్ అధ్యక్ష ఒక్కసారే తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం చదువుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన బుక్స్ కూడా రెండు భాషల్లో ఇంగ్లీష్లో తెలుగులో వచ్చేటట్టు ముద్రించాలని ఇప్పటికే సబ్ కమిటీ ఇచ్చిన ఆదేశంతో రేపు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో రెండు భాషల్లో బుక్స్ను ప్రింట్ చేయడానికి ఇప్పటికే ఎస్సీఆర్టీ శ్రీకారం చుట్టింది అధ్యక్ష మూడవది ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళకి ఎంత అర్హత ఉన్నా వాళ్ళ ప్రతిభ ఉన్నా కూడా అధ్యక్ష ట్రైనింగ్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలనే సబ్ కమిటీ డిసైడ్ చేయడం జరిగింది అధ్యక్ష ఆ ట్రైనింగ్ కూడా రేపు 14th నుండి అంచెల వారికి అందరు టీచర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి అనేది విద్యాశాఖ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రభుత్వం తరఫున కూడా సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష దీంతోపాటు గౌరవ శాసనసభ్యులు ఇచ్చిన సలహాలు సూచనలన్నీ కూడా అధ్యక్ష వాటిని ఇంప్లిమెంట్ చేయడం కానీ అధ్యక్ష ఈరోజు ఇంగ్లీష్ మీడియం చేయాలి తెలుగు మీడియం మన ప్రభుత్వ పాఠశాలలు అనేది అయితే చాలా చారిత్రాత్మకమైన నిర్ణయం అధ్యక్ష దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇది ఒక యజ్ఞంలాగా ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ ఇటు ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంట్ చేయడం అనేది తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో విద్యా యజ్ఞం అనేది మొదలుపెట్టడం జరిగింది అధ్యక్ష ఈ యజ్ఞంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని విద్యార్థులందరూ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని సీఎం గారి ఆకాంక్ష నెరవేరేటట్టు మనం అందరం కూడా పనిచేద్దాం ఇందులో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని గౌరవ శాసనసభ్యులే కాదండి సమాజంలో ఉన్న ఎత్తుకెదిగిన వాళ్ళు ఎవరైనా కూడా నేను నా ఊరికి నా బడికి నేను కూడా నా రుణం తీర్చుకుంటాను తల్లిదండ్రులకు పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని ఏ విధంగా అయితే ఆలోచిస్తామో నేను కూడా నా బడి రుణం తీర్చుకుంటానని అందరూ కూడా భాగస్వామ్యం కావాలి అధ్యక్ష ఇందులో మన గౌరవ శాసనసభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి గారు అధ్యక్ష
వాళ్ళ విలేజ్ లో ఒక స్కూల్ ని తీసుకొని ఇంచుమించు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చాలా అంటే కార్పొరేట్ స్కూల్స్ కూడా లేనంత లెవెల్ లో తీర్చిదిద్దారు అధ్యక్ష చాలా అంటే చాలా బాగా తీర్చిదిద్ది అందరికి ఆదర్శంగా నిలిచారు అదే విధంగా బీబీపేట్ లో అధ్యక్ష నిజామాబాద్ మన మా ఎమ్మెల్యే గారి కాన్స్టెన్స్ లో సుభాష్ రెడ్డి గారిని చాలా పెద్దగా అంటే ఒక 3 నుండి 4 కోట్ల వరకు ఖర్చు 6 కోట్ల అంటే అధ్యక్ష 3 అనుకున్న 6 కోట్లు ఖర్చు పెట్టి అధ్యక్ష అసలు కాలేజ్ లెవెల్ లో కూడా అంత పెద్ద బిల్డింగ్ ఉండదు అంత బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు బాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి ఆ బిల్డింగ్ ను చూసి జూనియర్ కాలేజ్ కూడా ఇవ్వమని మాట ఇచ్చేసి వచ్చినారు అధ్యక్ష అంటే స్థానికంగా ఉన్న చాలా మంది ఈ విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు దయచేసి అందరిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే గౌరవ శాసభ్యులు గణేష్ బిగాల గారు కూడా వారు కూడా కోటి రూపాయలు ఖర్చు పెట్టి స్కూల్ ని తీసుకోవడం జరిగింది ఇట్లా చాలా మంది శాసనసభ్యులందరూ కూడా తీసుకున్నారు అధ్యక్ష కానీ చాలా మంది ఎక్కడెక్కడ ఉంటారు అధ్యక్ష ప్రవాస భారతీయులు కూడా చాలా మంది ఎన్ఆర్ఐస్ ఉంటారు అధ్యక్ష మొన్న ఈ మధ్య గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు ఎన్ఆర్ఐలందరితో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది అధ్యక్ష వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ స్పందన చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష బాగా స్పందించున్నారు వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు చెప్తూ భవిష్యత్తులో ఈ కార్యక్రమంలో మేము భాగస్వామ్యం అవుతామని మాట ఇవ్వడం మాకు ఒక ఛానల్ ఏర్పాటు చేయండి మేము ఎవరిని వాళ్ళని వీళ్ళని ఇది కాకుండా మేము అక్కడ డిపాజిట్ చేసుకుంటాము ఏ స్కూల్ కూడా మేము ఇవ్వాలో ప్రభుత్వమే మీరు చేపట్టినా మా బాధ్యతగా మేము కూడా భాగస్వామ్యం అవుతామని ముందుకొచ్చి చెప్పిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష ఎందుకంటే గౌరవ శాసనసభ్యులు జనార్దన్ రెడ్డి గారు అడిగారు ఎవరైనా ఈ స్కీమ్ కింద డొనేట్ చేస్తే వాళ్ళ పేరు పెట్టడానికి అవకాశం ఉందని ఎవరైనా రావచ్చు అధ్యక్ష ప్రభుత్వం చేస్తున్న దాంతో పాటు మేము మీతో ఉంటామని వచ్చిన ఎవరికైనా ఆహ్వానం ఉంటుంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న చాలా మంది చాలా ఉన్నత పదవుల్లో ఉన్నారు అధ్యక్ష వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి తప్పకుండా మీరందరూ భాగస్వామ్యం కావాలని అధ్యక్ష దీంట్లో డోనర్ ఎవరైనా 2 లక్షల వరకు స్పెండ్ చేస్తే కమిటీలో శాశ్వతంగా మెంబర్ ఉండాలని అధ్యక్ష ఆ స్కూల్లో అదేవిధంగా ఎవరైనా ఒక 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక స్కూల్ రూమ్ కడితే ఆ స్కూల్ రూమ్ వరకు అంటే ఎంతవరకు వాళ్ళ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిందో వాళ్ళ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు వాళ్ళకి వాళ్ళ పేరు పెట్టడానికి అవకాశం ఇవ్వడం జరిగింది అధ్యక్ష అదే కాకుండా స్కూల్కి పేరు పెట్టాలనుకోండి అధ్యక్ష ఒక 25 లక్షలు ఇస్తేనేమో ప్రైమరీ స్కూల్కి వాళ్ళ పేరు పెట్టాలని అప్పర్ ప్రైమరీ స్కూల్కి 50 లక్షలు ఇస్తే వాళ్ళ ఎవరైనా వాళ్ళ ఫాదర్ కావచ్చు వాళ్ళ మదర్ కావచ్చు హై స్కూల్స్కి అయితే 1 కోటి రూపాయలు ఇస్తే ఆ స్కూల్ పేరు పెట్టవచ్చు అనేది ఒకటి అనుకున్నాం అధ్యక్ష అది తప్పకుండా స్కూల్ అభివృద్ధికి దోహదపడుతుందని కూడా మరొకసారి అందరు కూడా తెలియజేస్తా అధ్యక్ష చాలామంది శాసనసభ్యులు చాలా విషయాలు మాట్లాడున్నారు అధ్యక్ష ఒక్కటి రెండు మూడు చెప్తానండి అధ్యక్ష చాలా వరకు ఇందులో కవర్ అయినాయి అధ్యక్ష టీచర్స్ విషయంలో ఒకటి చెప్పారు అధ్యక్ష మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే 80,000 ఉద్యోగాలు ప్రకటించినారు అధ్యక్ష దాంట్లో మేజర్ ఎక్కువ మటుకు విద్యాశాఖకు సంబంధించి రావడానికి అవకాశం ఉంది అధ్యక్ష 21,000 పోస్టులు మాకే మా డిపార్ట్మెంట్కే రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష తొందరలోనే వాటిని కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష ఇంకోటి మెయింటెనెన్స్ గురించి అడిగారు అధ్యక్ష సర్పంచులను ఎందుకు భాగస్వామ్యం చేయడం జరిగింది అంటే అధ్యక్ష గౌరవ సర్పంచులు ఈరోజు పల్లె ప్రగతికి సంబంధించి ప్రతి ఒక్కటి గ్రామ పంచాయతీలో బాధ్యత తీసుకోవడం జరిగింది అధ్యక్ష గ్రీనరీ దగ్గర నుండి మొదలు పెడితే ఎక్కడ చెత్తాచెదారం లేకుండా గ్రామ పంచాయతీ మాది అనే ఫీలింగ్ వచ్చేటట్టు ఈరోజు సర్పంచులే కాదు అధ్యక్ష ఈవెన్ గ్రామాలలో పబ్లిక్ కూడా మా గ్రామం నీట్గా ఉండాలనే లెవెల్లో ఒక అవేర్నెస్ వచ్చింది అధ్యక్ష అట్లాగే ఈ గ్రామంలో ఉన్న స్కూల్ కూడా మా స్కూలు మా బడి ఇది మా బాధ్యత అనే ఫీలింగ్ రావాలని సర్పంచ్ నన్ను భాగస్వామ్యం చేయడం జరిగింది అధ్యక్ష తప్పకుండా మెయింటెనెన్స్ అనేది గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో తప్పకుండా జరుగుతుంది ఆ విధంగా మనం కూడా మోటివేట్ చేద్దాం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే మనం పరిష్కరించే ప్రయత్నం చేద్దామని గౌరవ శాసనసభ్యులను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష